అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది. అది చాలా బలంగా ఉండేది, అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని చాలా ఇష్టంగా చేసి పెట్టేది. గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు, దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ, నా ఎద్దు 100 బండ్లు ఒకేసారి లాగిస్తుంది, కావాలంటే 1000 నాణాలు పందెమనేశాడు. కొందరు ఆ మాటను విని వినట్టు ఊరుకున్నారు. కానీ గోపన్న అంటే సరిపోని వాళ్ళు కొందరు జట్టు కట్టి పందెం అంటే పందెమన్నారు. పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు 100 బండ్లను వరుసగా ఒకదాని వెనక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది, అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక అట్లా ఊరికే నిలబడింది. అందరూ లాగు లాగు అన్నారు, కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉంది. గోపయ్యకు తల తీసేసినట్లయింది. ఎద్దు బల్లని ఎందుకు లాగట్లేదు అని చికాకు మొదలైంది. ఆ చికాకులో తను దానికి లాగమని చెప్పలేదు అని అతనికి గుర్తుకు రాలేదు. పై పెచ్చు అది నా పరుగు తీస్తోంది అని చుటుక్కున కోపం కూడా వచ్చేసింది. 1000 నాణాలు పోగొట్టకు, 1000 నాణాలు ఎప్పుడైనా చూసావా? అంత తిండి తినేది ఎందుకట? ఈ మాత్రం లాగలేవా అని తిడుతూ అందరు రైతుల లాగానే తను దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టడం మొదలుపెట్టాడు. గోపయ్య అంతకుముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు, ఏనాడూ దాన్ని తిట్టలేదు, ఒక్క దెబ్బ కూడా వేయలేదు. అతనంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టడం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టి కొట్టి అలసిపోయిన గోపయ్య 10 మందిలో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతో పాటు పరువును పోగొట్టుకుని తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడు అతను. గతంలో అవసరమున్నప్పుడు చాలాసార్లు ఈ ఎద్దే 100 బండ్లను అలవకుగా లాగేసింది కదా, మరి వాళ్ళు ఎందుకు లాగలేరు అన్న ఆలోచన రాలేదు. కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు అయితే ఆ రోజు సాయంత్రం చూసేసరికి ఎద్దు మేతమేయకుండా సబ్దుగా నిలబడి ఉంది. దాన్ని ఒంటి నిండా చర్నాకోల వాతలు, ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తుంది. దాన్ని చూసేసరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు. ఈ మూగ జంతువుకు హృదయం ఉంది, తన మాట నెగ్గాలన్న తొందరలో తన దాన్ని అనవసరంగా క్రూరంగా శిక్షించాడు, సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు. గోపయ్య కళ్ళ నీళ్లతో దానికి క్షమాపణ చెప్పుకొని నిమిరి ముద్దు చేసి దగ్గర చేసుకున్నాడు. అతను మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుట పడ్డది. తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాత రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. ఈసారి పందెం 2004 అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దును కొట్టలేదు సరి కదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి లాగురా అనేసరికి ఎద్దు 100 బండ్లను లాక్కొని ముందుకు ఉరికింది. గోపయ్య పందెం నెగ్గటమే కాదు, జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు. ఎంత తొందర ఎంత చికాకు ఉన్నా సరే మనసుల్ని మట్టుకు గాయపరచకూడదు అని. జాగ్రత్తగా చూస్తే పసిపిల్లల్లో కూడా అనంతమైన శక్తి దాగి ఉంది. ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు తమ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరి పిల్లల హృదయాల్ని అర్థం చేసుకునే సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి. జై హింద్.